పార్కు పల్లె ప్రకృతి వనం పేరిట ఏర్పాటు చేసిన పార్కు గ్రామాల్లో కూడా ఏర్పాటు చేసిన రాష్ట్రం ఒక్క తెలంగాణ తప్ప భారతదేశం లెక్కన ఉన్నదా? ప్రతి గ్రామంలో ఒక డంపింగ్ యార్డు ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఉన్నదా? ప్రతి గ్రామంలో తప్పకుండా ఒక డంప్ యార్డుతో పాటు, వైకుంఠధామంతో పాటు, హరితహారంతో పాటు, చెట్లతో పాటు 2600 రైతు వేదికలు నిర్మించిన ఘనత భారతదేశం ఇంకెవరికైనా ఉన్నదా? ఇట్లాంటి ఫెసిలిటీస్ ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ గ్రామంలో ఉన్నాయా? సరే, నాకు తెలియదు అనుకుందాం. నేను సవాల్ చేస్తా ఉన్న ఈ వేదిక ద్వారా మా మంత్రి గారు కూడా చెప్పినారు, భారతదేశంలో మనం కాకుండా ఇంకో 27 రాష్ట్రాలు ఉన్నాయి. ఏ రాష్ట్రానికి పోదామని మా ప్రతిపక్ష పార్టీ మిత్రులు అంటే ఆ రాష్ట్రానికి పోదాం. మీరు పరిపాలించే రాష్ట్రాలు 20 రాష్ట్రాలు ఉన్నాయి, ఎక్కడికంటే అక్కడ పోదాం. తెలంగాణలో జరుగుతున్నంత పని, తెలంగాణలో జరుగుతున్నంత గొప్పగా పని జరుగుతున్న తీరు దేశం లెక్కనన్నా చూపెడతారని చెప్పి ఈ వేదిక ద్వారా నేను సవాల్ చేస్తా ఉన్నా. ఈ క్రెడిట్ మొత్తానికి మొత్తంగా కూడా ఖచ్చితంగా మా సర్పంచులకు, మా కార్యదర్శులకు, వాళ్ళకే దక్కుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విన్నవించుకుంటా ఉన్నా. ఎందుకంటే చెప్పడం ఒక కార్యక్రమానికి రూపకల్పన చేయడం దాకా ముఖ్యమంత్రి, మంత్రి, సెక్రటరీ, అడిషనల్ కలెక్టర్లు వాళ్ళు చేస్తారు, పంచాయతీరాజ్ కమిషనర్ వాళ్ళు చేస్తారు. కానీ కింద పనిచేసేది ఎవరు అసలు? అల్టిమేట్గా కింద చేయాల్సింది ఎవరు? గౌరవ సర్పంచులు, గౌరవ వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు, గౌరవనీయులైన పంచాయత్ సెక్రటరీలు. మీరు గట్టిగా పట్టుబడితే అయినాయి తప్ప పనులు ఊరికనే కాలే. వేరే రాష్ట్రాల్లో టీవీలు చూస్తుంటే వార్తలు వస్తుంటాయి, బోరుబాయిలో బాలుడు పడ్డాడు, ఆయనను తీసేటందుకు కింద మీద పడుతున్న యంత్రాంగం, ఇప్పుడే జిల్లా కలెక్టర్ వచ్చిండి, ఇప్పుడే ఎస్పీ వస్తుండని చెప్పి వార్తలు వస్తూ ఉంటాయి. తెలంగాణలో వస్తున్నాయా వార్తలు? అవి ఎందుకు వస్తలేవు? ఎందుకంటే ఒక ముఖ్యమంత్రికి ఎంత ఆలోచన ఉందంటే, మన ముఖ్యమంత్రి కేసీఆర్కి, అవునా ఎందుకయ్య బోర్లు మూయ్యరు మీరు అని చెప్పి పట్టుబట్టి పల్లె ప్రగతి కార్యక్రమంలో పట్టుబట్టి ప్రతి పాడుబడ్డ బోరును మూసేయించిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అంటే గంత లోతైన పరిశీలన, గంత లోతైన అవగాహన ముఖ్యమంత్రికి ఉండడం వల్లనే ఈరోజు ఈ ఫలితాలు వస్తున్నాయి తప్ప ఊకదంపుడు ఉపన్యాసాలతోనో లేక 4 అందమైన డైలాగులతోనో వాటితో ఫలితాలు వస్తలేవు. ఫలితాలు అంటే మీకు ఇంకొక మాట కూడా చెప్పాలి. ఇది కూడా ఈరోజు పేపర్, ఇది కూడా నిన్నటి హిందుస్థాన్ టైమ్స్ వాళ్ళు, వాళ్ళ బిజినెస్ పేపర్ పేరు మింట్. బిజినెస్ పేపర్ పేరు మింట్. మింట్ అనే పేపర్ నిన్న వేసింది రిపోర్ట్. ఇందులో ఏం రాసినారంటే, సిఎస్డిఎస్ అని ఒక సంస్థ ఉంది, ఆ సంస్థ ఒక అధ్యయనం చేసింది భారతదేశంలోని 13 రాష్ట్రాల్లో అధ్యయనం చేసింది. నిన్నటిది, నేను చెప్పేది మొన్నటిది కాదు, లేకపోతే పోయిన నెలది కాదు, పోయిన సంవత్సరంది కాదు కథ. ఇండియాలో కరప్షన్ అనేది ఏ స్థాయిలో ఉన్నదని 13 రాష్ట్రాల్లో సర్వే చేసింది సిఎస్డిఎస్ అనే సంస్థ. చేస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు, ఈ కొద్దిగా ఈ బొమ్మ పెద్దగా ఉంటే బాగుంది. భారతదేశం బొమ్మ 13 రాష్ట్రాలు, మొత్తం 13 రాష్ట్రాల్లో వాళ్ళు సర్వే చేసి తేల్చింది ఏంటంటే, కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు, ఆన్లైన్ ఉంటుంది, యూట్యూబ్లు ఉంటుంది, ఏడబడతాడు ఉంటుంది, మీకు ఇచ్చిపోతా కావాలంటే. అలా వాళ్ళు ఏం తెలిసిందంటే, 13 రాష్ట్రాల్లో అవినీతి 0 ఉందని చెప్పలేము కానీ అత్యంత తక్కువ ఎక్కడ ఉంది అంటే తెలంగాణలో ఉన్నదని చెప్పి వాళ్ళు తేల్చి వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మస్తు మంది మస్తుగా తిడతారు, తెల్లారు లేస్తే నోరు వారేసుకోవడం ఏముంది, ఉతగనే నోటికి ఎంత వస్తాంత, నువ్వు 100 కోట్లు తిన్నావు, నువ్వు 1000 కోట్లు తిన్నావు, నువ్వు 1200 కోట్లు తిన్నావు, నోరు ఉంది కదా, నాలుక ఉంది కదా, నరం లేదు కదా అని ఎటువడతాడు ఉర్రా చేపాడే. ఆధారం అక్కర్లేదు, కాగితం లేదు, తాడు లేదు, బొంగురం లేదు, నెత్తి మీద ఏమీ లేదు, ఆ నెత్తిలో బ్రెయిన్లో కూడా ఏమున్నదో లేదో తెలియదు. కానీ మాటలు మాత్రం ఎటువడతాడు మాట్లాడతారు, 100 కోట్లు తిన్నారు, 1000 కోట్లు తిన్నారు. మరి మేము చేసిన సర్వేనా, ఇంకెవరో సిఎస్డిఎస్ అనే సంస్థ వాళ్ళు ఎవరో కూడా నాకు ఎరకలేదు, వాళ్ళు ఎప్పుడు చేసారో సర్వే కూడా నాకు ఎరకలేదు. వాళ్ళు చేసి చెప్తా ఉన్నారు ఇందులో ఏవేవి ఉన్నాయనుకున్నారు. ఇంకా అందానికి ఈ రాష్ట్రాలు, ఆ 13 రాష్ట్రాల్లో గుజరాత్ ఉన్నది, ప్రధానమంత్రి గారి సొంత రాష్ట్రం.